ప్రశాంతంగా ఉన్నాం అందరం కూడా. గుడ్ ఈవినింగ్ చెప్తే చాలా ప్రశాంతంగా అలా కూర్చొని చూడమని కాదు, కొంచెం హుషారుగా హాయ్ అంటే హే అని గట్టిగా అరవమని. యాక్చువల్లీ ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు, ఫస్ట్ వీళ్ళందరికీ కూడా హాయ్ అండ్ టీవీ చూసే వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, బాగీ తరఫు నుంచి కూడా పెద్ద హాయ్. సో ఇవాళ ఒక అద్భుతమైన ఆడియో లాంచ్ జరగబోతుంది. అసలు నువ్వేం చెప్తున్నావు, బ్యూటిఫుల్ గర్ల్స్ ఏ కాదు అక్కడ హ్యాండ్సమ్ గాయ్స్ కూడా ఉన్నారు. నాకే అనిపిస్తుంది అబ్బాయిలు ఉంటే ఈ పాటికి నేను రాగానే గొల్లు గొల్లుమని అరవాలి. ఐ డోంట్ హియర్ ఎనీ సౌండ్ ఫ్రమ్ దట్ గాయ్స్. సరే ఒక్కసారి మీరు ఏ రేంజ్ లో వస్తారని నేను హాయ్ చెప్తాను. ఓకే హాయ్ ఎవరి? ఓకే అనవసరంగా ట్రై చేసి ఫ్లాప్ అవ్వకు. సో ఎనీవేస్ మరి ఇవాళ ఒక అద్భుతమైన ఆడియో లాంచ్ జరగబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక లవ్ స్టోరీకి ఒక యంగ్ ట్రెండ్ సెట్ చేశారు ఒక అద్భుతమైన డైరెక్టర్. ఆయన గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, యంగ్ జనరేషన్ అందరికీ తెలుసు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ అద్భుతమైన ఆడియో లాంచ్ స్టార్ట్ చేసేద్దాం. మరి ఆడియో లాంచ్ స్టార్ట్ చేయడానికి సినిమా లవర్స్ టీమ్ మారుతి టీమ్ వర్క్స్ ఊర్వశి థియేటర్స్ బెస్ట్ యాక్టర్స్ జీవితంలో. సరే మరి ఇప్పుడే మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు గౌరవనీయులు. సో ఆయనకి సాదర స్వాగతం సార్. సగౌరవ స్వాగతం రాజేంద్ర ప్రసాద్ గారికి. సినిమా లవర్స్ బ్యానర్ లో మారుతి టీమ్ వర్క్స్ మనకు అందిస్తున్న బెస్ట్ యాక్టర్స్ జీవితంలో చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు బిగ్ సి, సెల్కాన్, కళా మందిర్, ఫిల్మ్ 70 mm అండ్ మనతో పాటుగా ఈ రోజు కార్యక్రమాన్ని చూస్తున్నారు మీరు టీవీ 9 వనిత ఎన్టీవీలో చూస్తున్నారు లైవ్. మరి ఇవాళ ఈ ఆడియో లాంచ్ ఫంక్షన్ సూపర్ సక్సెస్ఫుల్ గా ఉండబోతుంది అండ్ వి బోత్ ఆర్ రియలీ ఎక్సైటెడ్. నేను వేదిక మీదకి చాలా చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్ గారు సి కళ్యాణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శివాజీ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అని చెప్పండి. ఓకే ఫస్ట్ సాంగ్ లాంచ్. స్క్రీన్ పైన ప్లాన్ చేస్తారు, చూస్తూ ఎన్ని ముందు ఉన్నాయో చూసుకోండి. కుమార్కి సినిమా అంటే పిచ్చి. డెఫినెట్ గా ఈ సినిమా బెస్ట్ యాక్టర్స్, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ వాళ్ళకి అవార్డులు, మా కుమార్కి సందీప్కి డబ్బు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రామ సత్యనారాయణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం, అలాగే ఎంతో మంది హీరోల్ని అందించిన సత్యానంద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో వీళ్ళిద్దరికి వెల్కమ్ చెప్పాల్సిందిగా కుమార్ గారిని, కో ప్రొడ్యూసర్ అనీష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. సో కంటిన్యూ సక్సెస్ఫుల్ హిట్స్ తో సక్సెస్ఫుల్ గా ఉన్నారు నందు, సో వి వెల్కమ్ యు. అలాగే ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోస్ కూడా ఉన్నారు, నవీద్ అండ్ అభిషేక్. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డాష్. సో అరుణ్, మారుతి గారు ఏదో మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత అరుణ్ నాకు రోజు ఫోన్ చేసి రాత్రి బాబాయ్ ఒకసారి ఇంటికి రారా ఒక మ్యాటర్ చెప్పాలని చెప్తే ఇంటికి వెళ్తే మారుతి గారు సినిమా చేయమని అడుగుతున్నారు అన్న. హీరో ఎవరు అని అడిగా ఫస్ట్ థింగ్. హీరో ఎవరు అని అడిగిన వెంటనే ఇంకెవరు నువ్వే అన్నాడు. నేనా? నిజంగానా? మారుతి గారిదా? అవునరా అన్నాడు. ఓకే, నాకు ఎక్కడో భయం ఉండాలి సినిమా అంటే. సో అప్పుడే మారుతి గారు ఈ రోజుల్లో బస్ స్టాప్ సూపర్ డూపర్ హిట్స్ కొట్టున్నారు. సో ఈ రోజుల్లో సినిమా చూసాక ఇలాంటి డైరెక్టర్ మనకు కూడా దొరికితే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నాను. కట్ చేస్తే ఆయన ప్రొడ్యూసర్గా సినిమా, నాకు హీరోగా ఓకే అయింది. అది బెస్ట్ యాక్టర్స్ వన్స్ అగైన్. అండ్ ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన వెంటనే రింగ్ రింగ్ అనేటువంటి ఒక పాట ఉంటుంది, ఆ పాట నా సెల్ ఫోన్ కాల్ ట్యూన్ రింగ్ టోన్గా ఉండాలి. అప్పుడు అనుకున్నా ప్రతి యాక్టర్కి ఒక కోరిక ఉంటుంది, ఇలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇలాంటి ఒక కెమెరామెన్, ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ ఉంటే మన లైఫ్ బాగుంటుందని. యాజ్ ఇట్ ఈస్గా సెట్ అయినటువంటి సినిమా బెస్ట్ యాక్టర్స్, మారుతి గారు, కుమార్ గారు ప్రొడక్షన్, బస్ స్టాప్, ఈ రోజుల్లో ప్రేమ కథా చిత్రం సూపర్ హిట్లు కొట్టినటువంటి జేబీ గారు మ్యూజిక్, అరుణ్ లాంటి ఒక యంగ్ టాలెంట్ డైరెక్టర్, ఉయ్యాల జంపాల చేసినటువంటి విశ్వ, వీళ్ళ నలుగురు ఇలాంటి ఒక సూపర్ టెక్నీషియన్స్తో మాకు సినిమా నాకు రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఐల్ బి రియల్లీ 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 బి గ్రేట్ఫుల్ టు మారుతి గారు అండ్ కుమార్ గారు అండ్ బాబాయ్, అరుణ్, కిట్టు, గౌతమ్ అండ్ అభిషేక్, వీళ్ళు నలుగురు నా లైఫ్లో కలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడానికి నేను లక్కీ, బికాస్ నాకు ఈ సినిమా రావడానికి కారణం మేజర్ రీజన్స్ వీళ్ళే.
సో ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ ఫిలిం. వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోయాను. 100% కాన్ఫిడెంట్ ఉన్నాను, సూపర్ హిట్ కొడతాం ఈ సినిమాతో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఒక్క పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా సినిమాలో నలుగురు హీరోలు ఉన్నారు, కానీ ఈ రోజు ఆడియో లాంచ్ కాబట్టి ఈ కార్యక్రమానికి హీరో మన జేబీ గారు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ జేబీ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ సర్. అండ్ ఓకే, ఐ విల్ టాక్ అబౌట్ ద మ్యూజిక్. మ్యూజిక్ జేబీ గారు హెస్ గివెన్ అ వండర్ఫుల్ మ్యూజిక్. స్పెషలీ నాకు ఒక సోలో సాంగ్ ఉంది, దట్స్ మీ అండ్ నందు. దట్స్ ఎ రొమాంటిక్ సాంగ్ అండ్ దట్స్ మీరు ఇప్పుడు చూస్తారు, దట్స్ అన్ అమేజింగ్ సాంగ్. విజువలీ ఇట్స్ సో అమేజింగ్. సో అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, చందు, గౌతమ్, హూ హెస్ సపోర్టెడ్ అస్ సో మచ్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ త్వరలో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ గైస్, రైట్ ఫ్రమ్ ద డైరెక్టర్, హీరో, హీరోయిన్స్, ఎవ్రీబడి వాంటెడ్ అ నైస్ హిట్. సో ప్లీజ్ మీరందరూ ఈ మూవీ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్ టు టేక్ ఆఫ్ టైమ్ అండ్ కమ్ హియర్ అండ్ యునో బూస్ట్ అప్ అవర్ కాన్ఫిడెన్స్ అండ్ షావర్ యువర్ లవ్. ఐ వాంట్ టు థ్యాంక్ మారుతి గారు ఫర్ గివింగ్ ఆల్ ఆఫ్ అస్ దిస్ ప్లాట్ఫామ్ టు షో అవర్ టాలెంట్. ఐ వాంట్ టు థ్యాంక్ జీవన్ గారు, జేబీ. He gave, I think, brilliant music. It has, I think, all the feel. It has his Bangla feel, South Indian feel. So it's nice. The music is brilliant. The songs are brilliant. Every song has a different feel to it. I think maine bahut bol liya. So thank you. And thank you, yeah. That's it. Thank you. All the best. And Madhurima, you're looking so beautiful. So please. Good evening, everybody. Well, it's a very big day for all of us, especially special day for Sir. I guess you guys already heard a couple of songs, I believe, before I came. Yeah, I missed it. Anyway, I hope you guys like it. We've put in a lot of efforts and hard work into this. I'm sure you guys will enjoy the film. And thank you so much, Sir, for giving us amazing music. Thanks a lot. ఆల్ ద బెస్ట్ మధురిమ. వెల్, మన కార్యక్రమానికి వచ్చేసిన సనాఫ్ సత్యమూర్తి ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి స్వాగతం. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో వెల్, మరి ప్లీజ్ కేశ కీరవాణి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. మా ప్రొడ్యూసర్ కుమార్ గారు అలాగే అనీష్ గారు కలిసి వెల్కమ్ చెప్పాల్సిందిగా. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం హ్యాపీ డే స్పాట్లో వచ్చినప్పుడు ఎంత రిఫ్రెషింగ్ అనిపించినాయో మళ్ళీ ఆ మూమెంట్ నాకు గుర్తొస్తుందండి. వెరీ ఎనర్జెటిక్గా మెలోడీస్గా ఉన్నాయి పాటలు. కంగ్రాట్స్ జీవన్. అట్లాగే మారుతి గారు కొత్త కొత్త వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తూ ఒక కల్పవృక్షంలాగా ఉన్నారు ఇండస్ట్రీలో. ఆల్ ద బెస్ట్ మారుతి గారు. ఈ సినిమా హ్యాపీ డేస్ లాగే ఆడి, హ్యాపీ డేస్ లాగితే చాలా హ్యాపీ డేస్ అంత ఘనవిధం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కుమార్ గారు ప్రొడ్యూసర్ చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాడు. తను ఈ సినిమా నుంచి మళ్ళీ కంటిన్యూస్గా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు, గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. అలాగే మా ప్రొడ్యూసర్ కుమార్ గారిని వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సత్యానంద గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బెస్ట్ యాక్టర్స్ అవార్డ్, ఈ బెస్ట్ యాక్టర్స్ సినిమా ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన అతిథులు, ఆహ్వానితులు, కళాకారులు, పాత్రికేయులు, ప్రేక్షకులు, బుల్లితెర వీక్షకులు అందరికీ మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు. ఇంతతో ముగిస్తున్నాను. మా క్యాస్ట్ గురించి వస్తే అందరూ ఫ్రెండ్సే అండి. సినిమా వచ్చింది తెలిసి అందరం ఉద్యోగాలు మానేసి ఈ సినిమా చేయడం స్టార్ట్ చేసింది. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్టుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మంచి లిరిక్స్ రాశాడు, డైలాగ్స్ రాశాడు, అందరం కూర్చొని ఇంప్రూవైజ్ చేసుకున్న స్క్రిప్ట్ ఇది. అండ్ థ్యాంక్ యూ సందీప్ అండ్ అనీష్ థామస్ ఫర్ మేకింగ్ నీకోన్ చాచా. బికాస్ ఆఫ్ నీకోన్ చాచా వీ మేడ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ యాక్టర్స్ కాదు సార్, బెస్ట్ యాక్టర్స్
నార్మల్ యాక్టర్స్ కాదు, వీళ్ళు బెస్ట్ యాక్టర్స్. దానికంటే ముందు నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. చెప్పింది చిన్నుండి నన్ను చూడకుండా చెప్పింది చెప్పినట్టు చేశారు, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అండ్ థ్యాంక్ ఫర్ ది సపోర్ట్ ఆల్సో. అండ్ ముఖ్యంగా మాట్లాడాల్సిన వ్యక్తి అని నా లైఫ్లో త్రివిక్రమ్ సార్. సార్ ఆయన ఆయన సపోర్ట్ అండి. ఆయన ఇంత ఇంత కాన్ఫిడెంట్గా తీగలుగుతున్నారంటే స్పెషల్లీ ఆయన సపోర్ట్ అండి. అంటే జనరల్గా ఏ టెక్నీషియన్కైనా జనరల్గా అప్పుడే పరిచిన వ్యక్తి తన టాలెంట్ని గుర్తించి ఇంత స్టేజ్కి తీసు ఐ మీన్ కరెక్ట్గా చెప్పాలంటే త్రివిక్రమ్ సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. అంటే ఆయన ఎలాంటి మనిషి అంటే అండి, ఆయన పక్కనుంటే చాలు చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి. ఆయన ఆయన నడుచుకుంటే వెళ్తే కొన్ని పదాలు రాలిపోతుంటాయి, ఆ రాలిపోయిన పదాలు నేర్చుకుంటేనే ఈ సినిమా తీశాను నేను. ఆయన నిజంగా ఆయన దట్ ఈస్ హీఈస్ అ వాకింగ్ డిక్షనరీ. నిజంగా చెప్పాలంటే వాకింగ్ డిక్షనరీ. ఆయన దగ్గర ఉన్న స్టఫ్ కొంచెం ఒక 5% తీసుకుని చేసిన సినిమా అండి ఇది. అండ్ ఆ 5% స్టఫ్ తీసుకుని తీసుకున్న సినిమా కాబట్టి కొంచెమైనా దానికంటే ఐ మీన్ బెటర్ సినిమా అయిందండి లాస్ట్కి. అండ్ సినిమా అంతా సో వి డన్ విత్ ద షూటింగ్ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు పెట్టుకునే 100 రూపాయలకి 200 రూపాయల కామెడీ ఉంటుంది నాకు డెఫినెట్గా. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ మీన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం నుంచి వచ్చిన ప్రతి ఆడియన్కి పేరు పైన థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఫర్ దిస్ ఈవెనింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. సూపర్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్ రాజలక్ష్మి మ్యామ్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ సెకండ్లీ నేను ఐ షుడ్ థ్యాంక్ మారుతి సార్ అండ్ అరుణ్ జీ బికాస్ నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ థర్డ్ థింగ్ ఈస్ మై సింగర్స్ అందరు చాలా బాగా పాడారు. అండ్ స్పెషల్ అందరినీ నైట్లు వర్క్లు పెట్టి బాగా టార్చర్ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎప్పుడు రికార్డింగ్ చేసినా నేను నైట్సే అంటే ఎక్కువ అంటే మార్నింగ్ వేరే వర్క్ చేసి నైట్ 9 నుంచి వర్క్ చేస్తానండి. సో రీరికార్డింగ్ అయినా సాంగ్స్ అయినా దే సపోర్ట్ మీ లైక్ ఎనీథింగ్. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ. కీప్ రాకింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి బెస్ట్ యాక్టర్స్ ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైపోతుంది. ఆడియో లాంచ్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. సో ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్స్ ఆడియోని లాంచ్ చేసి హీరో తరుణ్కి అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సిడీని రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసి ట్రైలర్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి. దాట్స్ వాట్ ఐ రియలీ లైక్డ్. అండ్ ఫైనలీ చెప్పాలంటే ప్రొడ్యూసర్ కుమార్ గారు అలా పిలాలంటే నాకు ఎందుకో అదొల్లా ఉంది, ఎందుకంటే హీస్ మోర్ ఫ్యామిలీ టు మీ.
అండ్ మామ్కి ఒక బ్రదర్ లాగా, డాడ్కి ఒక 35 years, 40 years నుంచి క్లోజ్ ఫ్రెండ్. సో మోర్ దెన్ అ ప్రొడ్యూసర్, ఆయన ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ అండి. అంటే నాకు తెలిసి, అంటే ఆయన అని చెప్పడం కాదు, అంత మనిషిని నేను ఎక్కడ చూడలేదు, చూడనేమో కూడా. అంటే హ్యాస్ నో నెగిటివ్ ఫీలింగ్స్ అట్ ఆల్, ఏది జరిగినా చాలా పాజిటివ్గా ఉంటారు. సో అలాంటి ఒక మనిషికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి, అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదని ఎన్నో సంవత్సరాలు నేను చేస్తున్నాను. సో మంచి సక్సెస్ అయ్యి మళ్ళీ బ్యాక్ అండ్ వరుసగా మళ్ళీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ క్రూ ఆఫ్ బెస్ట్ యాక్టర్స్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి వెల్, ఇప్పుడు మన మారుతి గారు, హిట్ సినిమానే బయటకు తీసుకెళ్ళాలి, ఏమాత్రం కొంచెం తేడా ఉన్నా పర్లేదు, మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పి ఒక మంచి సినిమాని పర్ఫెక్ట్గా ఎక్కడ ఇది లేకుండా దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. డెఫినెట్గా నేను చెప్పిన ఈ వర్డ్ మీరు థియేటర్లో చూసిన రోజు 100% ఫీల్ అవుతారు, అందులో డౌటే లేదు. అలాగే ఈ సినిమాలో హీరోలుగా చేసిన నవీద్ అండ్ నందు, నెక్స్ట్ అట్లాగే అందరూ మిగిలిన టీం అందరూ కూడా, అట్లాగే యాక్ట్రెస్ అందరూ, మధురిమ అట్లాగే అందరూ చాలా బాగా చేశారు. అంటే ఇంకా ఒకళ్ళని కాదు, ఇట్స్ ఏ టీమ్ ఎఫర్ట్ అన్నమాట. అట్లాగే ఈరోజు మాకు రాజేంద్ర ప్రసాద్ గారు మా చైర్మన్ అయిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ ఆడియోలన్ సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే బెస్ట్ యాక్టర్స్ అన్న టైటిల్కి ఎగ్జాక్ట్లీ యాప్ట్ అయిన యాక్టర్ ఆయన, అలాంటి యాక్టర్తో ఈ ఆడియో లాంచ్ చేయడం అనేది నిజంగా మా అదృష్టం సార్. అట్లాగే కుమార్ గారు, ఆయన గురించి ఇంకా సెపరేట్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్, మా మామగారు లాంటి వ్యక్తి ఆయన, అంత మంచి పర్సను. డెఫినెట్గా ఫ్యూచర్లో ఆయనకు సినిమా చేసి పెడతాను, అందులో డౌటే లేదు. అట్లాగే మిగిలిన టీం అందరికి కూడా నా కంగ్రాట్స్ చెప్తున్నాను. డెఫినెట్గా మీ అందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడదు. ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్కి నేను ఎందుకు రావాలో, నేను ఎందుకు వచ్చానో, ఎలా ఎంజాయ్ చేశానో మీ అందరికీ తెలిసిన తర్వాత, ఆర్టిస్టులందరినీ చూస్తే మీరు క్షమించాలి, మీ ఎవరి పేర్లు నాకు తెలియదు అన్నందుకు నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇందాక కంగారులో మారుతీయే చెప్పలేదు ఎవరి పేరు, మారుతీయే చెప్పనప్పుడు నేను మాత్రం ఎందుకు చెప్పాలి పేర్లు, నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే, మీ అందరికీ కొంచెం మీకంటే ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిగా నా అనుభవాన్ని మీకు చెప్పేది ఏంటయ్యా అంటే, ఒక సినిమా ఓపెనింగ్లో మొన్న ఎప్పుడో రజనీకాంత్ గారు అన్నాడు. రజనీకాంత్ అంటే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చిన వాళ్ళం మేము. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్, నేను సెకండ్ బ్యాచ్ మా తర్వాత బ్యాచ్ చిరంజీవి గారు, మేమంతా ఒకటే ఇన్స్టిట్యూట్లో చదువుకుని, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మద్రాసులో చదువుకుని వచ్చాం. రజా, రజా ఒక విషయం తెలుసా నీకు ఉన్నాడు. ఏం శివాజీ అన్నా నేను. ఏమై ఫోన్ పెట్టి అంటే తిడతాడు. అది ఆ సెల్ ఫోన్ కనిపెట్టినండి, ఎవడన్నా తీసుకొస్తే వాడి సంగతి నేను మళ్ళీ వేరే చూసుకుంటాం, మా వాళ్ళందరితో కలిసి వెనకాల. ఏంటి అన్న, ఏంటి శివాజీ? శివాజీ రావు ఆయన పేరు, మేము శివాజీ శివాజీ అని పిలిచేవాళ్ళం, ఆయన పేరు రజనీకాంత్. ఏం లేదు రాజా, మన రోజుల్లో హీరో అవడానికి చాలా కష్టపడేవాళ్ళం, కానీ ఒక్కసారి హీరో అయితే ఇంకా తిరుగు లేకుండా పనిచేసేవాళ్ళం. కానీ ఇవాళ జనరేషన్ చూసారా, ఎవరైనా ఏ రోజైనా హీరో అవ్వచ్చు, కానీ నిలబడటం చాలా కష్టం కదా. ఆ నిలబడడానికి మీరందరూ ప్రయత్నించాలని, సస్టైనబిలిటీ, ఒక సస్టైనిటీ రావాలి అని అంటే దానికేం కావాలో అది బాగా ఆలోచించండి. ఒక సినిమా అంటే ఒక రోజుతో సమానం, 365 రోజులు ఉంటాయి సంవత్సరానికి, 100 సంవత్సరాలు బతకాలి మీరు. కాబట్టి ఒక రాజేంద్ర ప్రసాద్ అనేవాడు 37 సంవత్సరాలు ఎందుకున్నాడు? ఒక లేడీస్ టైలర్ లాగా పెళ్లి పుస్తకం ఉంటుందా? పెళ్లి పుస్తకం లాగా ఏప్రిల్ ఒకటి విడుదల ఉంటుందా? ఏప్రిల్ ఒకటి విడుదలగా ఆ నలుగురు ఉంటుందా? ఎందుకుండవు ఇవన్నీ అనుకుంటే మీరు కూడా చాలా ఎక్కువ కాలం ఆర్టిస్టులుగా ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బెస్ట్ యాక్టర్స్ జీవితంలో నాకు తెలిసి నిజమైన యాక్టర్ ఎవడో కూడా జీవితంలో యాక్ట్ చేయడానికి పనికి రారు, అందులో నేను ఒకడిని, మొన్న ఎలక్షన్లో చూసుంటారు. కాబట్టి ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ కీప్ దిస్ ఎమోషన్స్ ఇన్ ద సేమ్ వే, అందరూ ఇదే హుషారుతో ఇదే
ఇంటెన్సిటీతో మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు బెస్ట్ యాక్టర్స్ అనే సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే నేను వచ్చిన దానికి అది ప్రతిఫలం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ యాక్టర్స్ జీవితంలో ఆడియో లాంచ్ ఈరోజు మనకి ప్రజెంట్ చేశారు సెల్కాన్, డిక్సీ, కళామందిర్, ఫిల్మ్ 70 mm. బెస్ట్ యాక్టర్స్ ఆడియో శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు సౌత్ ఇండియాస్ నంబర్ 1 మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ శ్రేయాస్ మీడియా. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి.